ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకోసం ఒక లవ్ ఫెల్యూర్ సాంగ్ మీద వీడియో ఎడిటింగ్ అనేది చేసుకుని అయితే తీసుకొచ్చాను సో మీకు డెమో వీడియో ప్లే చేసిన తర్వాత డెఫినెట్గా అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అలాగే ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యి వీడియో చూస్తున్నారో ముందుకు వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లు అనిపిస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకెన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు వచ్చేసి ఈరోజు డెమో వీడియో అనేది చూసేయండి సో మీరైతే డెమో వీడియో చూసేశారు కదా ఇప్పుడు వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చినటువంటి ఆల్ మెటీరియల్ లింక్స్ అయితే ఉన్నాయి కదా వాటి మీద ట్యాప్ చేసుకొని మీకు కావాల్సిన మెటీరియల్స్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోండి మీరు డౌన్లోడ్ అనేది చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి కింద మీకు ప్లస్ ఎక్కన్ పక్కన ప్రాజెక్ట్స్ అయితే కనిపించింది కదా దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీరు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి రెండు ఫైల్స్ అనేవి టాప్లు అయితే కనిపిస్తాయి అందులో ముందుగా మీరు ఏం చేస్తారంటే బీట్ మా సంబంధించిన ఫైల్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే మీకు వచ్చేసి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది ఇక్కడ యూజ్ చేసిన ఫాంట్ కావచ్చు లేకుంటే ఎఫెక్ట్స్ కావచ్చు ఎఫెక్ట్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి ఇచ్చాను ఎక్స్ఎంఎల్ వాళ్ళ కోసం ఫాంట్ వచ్చేసి మీకు ఫాంట్ అనే లింకులు అయితే ఉంది ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటేనే మీకు అయితే మిస్సింగ్ ఫాంట్ అనేది ఎర్ర అనేది రాదు ఓకేనా నాకు కొంచెం ముందు స్క్రోల్ చేసినట్లయితే టెక్స్ట్ అనేది ముందు వచ్చేసింది మధ్యలో ఒక ఎంటీ అయితే ఉంటుంది బీట్ మార్క్ అనేది మళ్ళీ మధ్యలో ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా సో ఈ ఎంటీ ఉన్న వాటిల్లో మీరు అంటే మీకు సంబంధించిన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి ఓకేనా ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే మీకు మధ్యలో డబుల్ బీట్ అనేది ఉంటుంది సో నైన్టీన్ పాయింట్ జీరో సిక్స్ మిల్లీ సెకండ్ ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా మనం ఫొటోస్ ఏ విధంగా యాడ్ చేసుకుంటామో అలాగే అన్నీ యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఓకేనా సో ముందుగా మీకు ఫోటో అనేది యాడ్ చేసి అయితే చూపిస్తాను చూడండి కొత్త వచ్చిన వాళ్ళకి సో ఈ విధంగా టైమర్ రెడ్లు అనేది ఉంచేసి ప్లస్ అక్కడ మీరు ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఫోటోని ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో కింద మనకు ఈ విధంగా అయితే ఉంది కదా అక్కడ పట్టుకొని విధంగా అయినా చేసుకోవచ్చు లేదు అంటే మాత్రం పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియాలో సో మనకు ఫిఫ్త్ ఆప్షన్ టాప్ నుంచి సో అలా పెట్టేసుకుని సరిపోతుంది ఏమైనా జూమ్ అన్న చేయాలంటే మాత్రం టూ ఫింగర్స్ విధంగా అయితే జూమ్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి ఈ ఫోటో లేరనేది నెక్స్ట్ బీట్కి రీచ్ అవ్వలేదు కాబట్టి దాన్ని పట్టుకొని ఈ విధంగా అయితే ట్రాక్ చేసుకోండి ఓకేనా లేదు అంటే మాత్రం నెక్స్ట్ బీట్ దగ్గర టైమర్ రెడ్యులర్ అనేది ఉంచేసి కింద వచ్చినటువంటి ఆప్షన్లల్లా టైమర్ పక్కన ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో ఇదే విధంగా మీరు ఏం చేస్తారంటే రిమైనింగ్ ఫొటోస్ ఉన్నాయి కదా రిమైనింగ్ ఫొటోస్ అనేది లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఎఫెక్ట్ అనేది యాడ్ చేసి అయితే చూపిస్తాను సో నేను లాస్ట్ వరకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఒకసారి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్తున్నాను సో ఇక్కడ మీకు చెప్పిన విధంగానే టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది రెండు విధాలుగా అయితే ఉంటుంది సో రెండింటిని అయితే ఇచ్చేసాను అలాగే టోటల్గా మీకు ఫోర్ ఫొటోస్ ఒక టెంప్లెట్ అయితే కనిపిస్తుంది పార్టికల్ టెంప్లెట్ ఓకేనా ఈ ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత లిరిక్స్ మధ్యలో మీకు ఫొటోస్ అనేవి వస్తున్నాయి కదా సో ఎగ్జాక్ట్ టైం వచ్చేసి టూ పాయింట్ నైన్టీన్ మిల్లీ సెకండ్ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసినట్లయితే సెవెన్ పాయింట్ ఎయిటీన్ మిల్లీ సెకండ్ దగ్గర వచ్చినటువంటి ఫోటోకి యాడ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ట్వంటీ వన్ మిల్లీ సెకండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు సెవెంటీన్ పాయింట్ సిక్స్టీన్ మిల్లీ సెకండ్ ఇక్కడ వరకు వచ్చేసి ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్ అయితే వస్తుంది యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లకు అయితే వచ్చేయండి సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి బీట్ మార్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఈ బీట్లో మీకు డబుల్ బీట్ అనేది కనిపిస్తుంది ఒక చోట చూడండి సో ఎగ్జాక్ట్ టైం వచ్చేసి నైన్టీన్ పాయింట్ జీరో సిక్స్ మిల్లీ సెకండ్ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి ఓకేనా మీకు ఆ ఎఫెక్ట్ అనేది విధంగా అయితే యాడ్ అయిపోతుంది యాడ్ చేసుకొని అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్ ఫోటో ఉంది కదా ఫోర్త్ వన్ సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత సో కొంచెం ముందు స్క్రోల్ చేసేయండి ఇక్కడ మీకు ట్వంటీ పాయింట్ ఫోర్టీన్ మిల్లీ సెకండ్ నుంచి ఈ విధంగా లాంగ్ ఫోటో అయితే కనిపిస్తుంది లేయర్ సంబంధించి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి ఓకేనా చేసుకోవడం అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ వెళ్ళేసి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాని యొక్క సైజ్ అనేది ఈ విధంగా డిక్రీజ్ అయితే చేసుకోండి డిక్రీస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇలా అయితే పెట్టేసుకోండి ఓకేనా చూడటానికి అయితే బాగుంటుంది ఇట్లా అందుకని ఇలా చేయమంటున్నాను సో ఇలా యాడ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ మధ్యలో చిన్న రెండు ఫొటోస్ వదిలేసి నెక్స్ట్ వచ్చే ట్వంటీ త్రీ పాయింట్ జీరో జీరో మిల్లీ సెకండ్ ఇలా లాంగ్ ఫోటో అయితే కనిపిస్తుంది చూడండి వాటికి వచ్చేసి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ నేనైతే యాడ్ చేసేసాను యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మోడ్ ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళేసి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ దీని సైజ్ అనేది ఈ విధంగా అయితే డిక్రీస్ చేసేసాను అండ్ టాప్లో ఫస్ట్ ఆప్షన్ రైట్ సైడ్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను ఇంకా మీరు జూమ్ అవుట్ చేయాలనుకుంటే మాత్రం చేసుకొని ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇలా మీరు ఏం చేస్తారంటే లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లకి అయితే వచ్చేయండి ఇప్పుడు థర్డ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి అలాగే ఇక్కడ టెంప్లెట్ లేయర్ అయితే ఉంది కదా పార్టికల్ టెంప్లెట్ ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత మీరు కాపీ చేసుకున్నటువంటి లేయర్ ఉంది కదా సో ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ అయితే చేసేయండి ఓకేనా ముందైనా చేసుకోవచ్చు తర్వాతనే చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి రిమైనింగ్ ఫొటోస్ ఉన్నాయి కదా మధ్య మధ్యలో రెండు చిన్న చిన్న ఫొటోస్ వాటికి వచ్చేసి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి థర్డ్ ఎఫెక్ట్ ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి ఓకేనా ఇలా లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి మీ వీడియో ఎడిటింగ్ అనేది అయిపోతుంది మరి మీకు వచ్చేసి వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అలాగే ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యి వీడియో చూసారో మీకు నచ్చింది అనిపిస్తేనే నాకు సపోర్ట్ చేయాలని అనుకుంటేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైకన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచ్